हाय फ्रेंड्स, वेलकम टू तेलुगु एजुकेशन टिप्स यूट्यूब चैनल। फ्रेंड्स, वाल वीडियो डिस्कस टॉपिक एपी की संबंधी एपी सेट रिलेटेड अप्लिकेशन सबमिट तरह अंदर एवं मिस्टेक्स उन्ना अभी एडिटना अभी एला एडिटी अगुरी इवा वीडियो क्लारिटी अच्छे चपबोना काबटे वीडियो ने चला चला इंट्रेस्टिंग यूजफुल पूर्ति चूडा ट्राई चेयर अंत सिंपल एपीएम सेट की संबंधी 2022 अप्लाई वालू अप्लिकेशन अप्लाई मिस्टेक अभी एला करेक्ट वीडियो क्लारिटी चपता इक टापिक स्टार्ट मुझे चिन्ह रिक्वेस्टे इप्डू मन तेलुगु एजुकेशन टिप्स यूट्यूब चैनल सब्सक्राइब चूस्टे यूजफुल इलांट एनो वीडियो कोसम सब्सक्राइब फ्रेंड्स इक टापिक मेन सारी अप्लिकेशन सबमिट तरवा अगेन दाने ओपन चेसी एडिटी पॉसिबल अव्वुद पाइंट मेन नोट फ्रेंड्स अंत मी द्वारा एडिटी पॉसिबल अव्वुद मैं दी एवर एडिटे एवर अफीशियल उठारो वालू दी एडिटनेस्तर दाने कोसमेंटे अफीशियल का अव्वाली लेदे अफीशियल एक्ो अरने वेलाले अब्लीकेशन मिस्टेक्स उंटे अभी मन को रेक्टिफाई वाट करेक्टने दाने कोसम एम चेयर अदे इवा वीडियो मेन क्लारी डिस्कसान इकड़ी स्क्रीन पैन चूस मन को एपी की संबंधी ईएपी सेट 2022 रिलेटेड मन को ఉన్నా కాంటాక్టర్స్ ఏవైతే ఉంటాయో ఆ డీటెయిల్స్ అన్నమాట ఇది ఇందులో ఎలా మనం అప్రోచ్ అవ్వాలన్నది నేను ఒకసారి క్లారిటీగా చెప్తా వినండి ఫ్రెండ్స్ ఫస్ట్ ఎవరైతే మనకు లాంగ్ డిస్టెన్స్ లో ఉంటారో వాళ్ళు మెయిన్ గా ఏదైతే ఈమెయిల్ ఐడి ఉంది కదా थ्रू ईमेल आईडी द्वारा मेरने कांटाक्ट अव्वासी उइंट मेन नोट एवरते लांग डिस्टेंस उतम डेफिनेट ईमेल आईडी द्वारा मेरने कांटाक्ट अव्वा इकड़ी चाहिए ले जस्ट रजिस्ट्रेशन मेल उ कदा अंत मेरे मेल अने क्लैट आ मेल ओपन आ मेलों इमेल की इक कपीएपी से 2022 हेल्प डेस्क अट द रेट आफ जीमेल डाट कॉम आ मेल की मेल गुड मॉर्निंग सर मेंशन सो एंड सो नेनु अप्लाई चेसेटप्पुडु अंटे फर्स्ट रजिस्ट्रेशन नंबर उंटा कदा इदि मा रजिस्ट्रेशन नंबर अनि मेंशन चेसि नेनु अप्लाई चेसेटप्पुडु इंग्लीश लोने नेनु इट्ला अप्लाई चेसेटप्पुडु सो एंड सो प्लेस लो मिस्टेक अयिते जरिगिंदि एक्चुअल गा रांग इदि पडिंदि कानी करेक्ट दि इदि पडाली अनि चेप्पि मीरु अक्कड रांग अयिनदि करेक्ट अयिनदि रेंडु मेंशन चेसि as soon as possible मा करेक्ट चेयंडि अनि चेप्पि मीरु वाळ्ळकु मेल गनुक पेट्टारु अनुकोंडि वाळ्ळु దాన్ని చూసి దాన్ని ఒకసారి కరెక్ట్ చేసి అంటే దాన్ని రెక్టిఫై చేసి డెఫినెట్ గా వాళ్ళనేది కరెక్ట్ అయితే చేస్తారు ఎందుకంటే మనకు ఏ రీజన్స్ ఇట్లాంటి హాల్ టికెట్ ఫస్ట్ ఇయర్ ది ఎంటర్ చేయడం ద్వారా కావచ్చు లేదంటే మనకు ఇంకా ఏమన్నా క్యాస్ట్ కి సంబంధించి ఇన్కమ్ సంబంధించి ఏమన్నా నంబర్స్ ఏమన్నా తప్పుగా ఉన్నా ఎవరైనా స్కూల్ డీటెయిల్స్ తప్పుగా ఉన్నా అవన్నీ కూడా మీరు అయితే మార్చుకోవచ్చు బట్ అఫీషియల్స్ కి మీరు మెయిల్ పెట్టాలి ఇక్కడ మీరు మెయిల్ కనబడిస్తుంది కదా చాలా చాలా ఇంపార్టెంట్ మెయిల్ ఐడి అన్నమాట ఇది ఎందుకంటే ఫర్దర్ గా ఏ ప్రాబ్లం ఉన్నా మీరు ఇదే మెయిల్ ఐడి కాంటాక్ట్ అవ్వాల్సి ఉంటుంది కాబట్టి మేబీ మెయిల్ అయితే నోట్ చేసుకోండి ఆ మెయిల్ కి మీకున్న ప్రాబ్లం అనేది అక్కడ క్లియర్ గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ మీరు ఏం తప్పు చేశారు దాన్ని ఏ విధంగా కరెక్ట్ చేసుకోవాలనుకుంటున్నారు అదంతా మెన్షన్ చేసి లాస్ట్ లో థాంక్ యూ అని పెట్టేసి యాస్ సూన్ యాస్ పాసిబుల్ ఎడిట్ చేయండి అంటే సాల్వ్ చేయండి మా ప్రాబ్లం అని చెప్పి మీరు మెయిల్ పెట్టేశారు అనుకోండి వాళ్ళు చెక్ చేసి ఒక 1-2 డేస్ లో దాన్ని అనేది కరెక్ట్ చేస్తారు ఇది మెయిన్ గా ఒక వే అన్నమాట ఇంకొకటి ఏంటంటే ఈ యొక్క ఏదైతే మనకు కంప్లీట్ గా ఈఏపీ సెట్ ఉందో దీన్ని ఆర్గనైజ్ చేస్తున్నది ఎవరు అంటే మనకు JNTU అనంతపూర్ అన్నమాట జవహర్లాల్ నెహ్రూ టెక్నాలజికల్ యూనివర్సిటీ అనంతపూర్ ఈ యొక్క యూనివర్సిటీ వాళ్ళు దీన్ని ఆర్గనైజ్ అయితే చేస్తున్నారు కాబట్టి మీరు డైరెక్ట్ గా ఈ యూనివర్సిటీకి వెళ్ళినా సరే వాళ్ళు మీ ప్రాబ్లం అనేది సాల్వ్ చేస్తారు ఎందుకంటే అఫీషియల్స్ ఇదే కాలేజీలో ఇదే యూనివర్సిటీలో ఉంటారు కాబట్టి మీరు డైరెక్ట్ గా అఫీషియల్స్ ని మీట్ అయ్యి సో సో ప్రాబ్లం ఉందని చెప్పి ఒక లెటర్ రాసినా ఆ లెటర్ ని బేస్ చేసుకొని వాళ్ళు ప్రాబ్లం అనేది సాల్వ్ అయితే చేస్తారు మీరు ఫోన్ నెంబర్ తప్పు ఇవ్వండి మీ ఈమెయిల్ ఐడి తప్పు ఇవ్వండి ఏదన్నా తప్పు ఇవ్వండి అన్నీ కూడా వాళ్ళైతే చేంజ్ అనేది చేస్తారు కాకపోతే ఒక లెటర్ రాసి ఇవ్వాల్సి ఉంటుంది అది కూడా మీరు డైరెక్ట్ గా వచ్చి అప్రోచ్ అయినట్టయితే ఇంకా ఈజీగా ప్రాసెస్ అనేది అయిపోతుంది ఇక్కడ ఎందుకు స్టార్టింగ్ లో లాంగ్ డిస్టెన్స్ వాళ్ళు మెయిల్ పెట్టాడని చెప్పాను అంటే ఎవరైతే ఒక అనంతపూర్ డిస్ట్రిక్ట్ రీజన్ లో దగ్గరగా ఉన్న వాళ్ళకైతే అక్కడికి వెళ్ళి చేసుకుంటారు కానీ లాంగ్ డిస్టెన్స్ లో ఉన్న వాళ్ళు అక్కడికి రాలేరు కదా అందుకు లాంగ్ డిస్టెన్స్ వాళ్ళు మెయిల్ అయితే పెట్టండి అని నేను స్టార్టింగ్ లో అయితే చెప్పాను అన్నమాట ఇట్లా మీ
మెయిల్ పెట్టినట్టయితే 100% మీ ప్రాబ్లం అనేది సాల్వ్ అవుతుంది. సాల్వ్ అవ్వదు అన్న పాయింట్ అయితే లేదు. ఎందుకంటే మనకు 2021లో కానీ 20లో కానీ ఇలాంటి ప్రాబ్లమ్స్ అరైజ్ అయినప్పుడు సేమ్ ఇదే సిచ్యువేషన్, ఇలానే మెయిల్ పెట్టిన స్టూడెంట్స్కి సాల్వ్ అయిన సిచ్యువేషన్స్ ఉన్నాయి. మన ఛానల్లోనే ఓల్డ్ వీడియోస్ కామెంట్స్లో కూడా ఉన్నాయన్నమాట, బ్రో మీరు ఇలా చెప్పారు మేము పెట్టాము మాకు ప్రాబ్లం అయితే సాల్వ్ అయిందని కూడా చాలామంది అయితే కామెంట్స్ అయితే చేశారు. కాబట్టి మీరు కూడా పెట్టండి, 100% మీ ఏమైనా మిస్టేక్స్ ఉన్నా డెఫినెట్గా వాళ్ళు సాల్వ్ అయితే చేస్తారు. ఇది ఫ్రెండ్స్ మెయిన్గా వీడియోలో తెలుసుకున్నది. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మరి ముఖ్యంగా మన తెలుగు ఎడ్యుకేషన్ డిప్స్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే మీకు యూస్ఫుల్ అయ్యే ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.